హలో ఫ్రెండ్స్ హ్యాపీ కృష్ణాష్టమి శ్రావణమాసం అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పర్వదినం శ్రీకృష్ణాష్టమి కృష్ణం వందే జగద్గురుం అని సకల జాతుల వారు ఆ పరమాత్మను శృతిస్తారు ధర్మమునకు హాని అధర్మమునకు అభ్యుద్యానం జరిగినప్పుడు ధర్మరక్షకుడు శ్రీకృష్ణుడు తనను తానే సృజించుకుంటాడు సకల లోకేశ్వరుడు ఆకర్షణ స్వరూపుడు అయిన కృష్ణుడు యొక్క ఆవిర్భావం జరిగిన రోజు శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి ఒకప్పుడు వేలకొలది రాక్షసులు ద్వాపర యుగం చివరి పాదంలో మహారాజుల వంశంలో జన్మించారు కంసుడు జరాసందుడు శిశుపాలుడు దంతవక్తాదులు కలిపురుషుని అంశతో దుర్యోధనాదులు జన్మించారు వీరి పరిపాలనను భూమి తట్టుకోలేకపోయింది గోరూపం ధరించి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి రక్షించమని ప్రార్థించింది బ్రహ్మ ఆమెను ఓదార్చి ఆమెతో కలిసి వైకుంఠానికి వెళ్ళాడు అప్పుడు శ్రీహరి వారికి అభయం ఇచ్చి కనబడకుండా వారితో త్వరలో భూమి మీద అవతరించి దుష్ట శిక్షణ చేస్తానని వరమిచ్చాడు అలా వరమిచ్చిన స్వామివారు శ్రావణ మాసంలో బహుళాష్టమి తితినాడు సరిగ్గా అర్ధరాత్రి పూట సూర్యుడు కుజుడు బృహస్పతి శుక్రుడు శనిశ్చరుడు ఈ ఐదుగురు ఉచ్చస్థితిలో నుండగా శ్రీకృష్ణుడనే నామంతో అవతరించాడు నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఈ అవతారంలో భూమి మీద నివసించి అనేక లీలలు చేసి చూపించాడు భూభారం తొలగించాడు అన్నింటినీ మించి ప్రపంచంలో ఎక్కడా ఎవ్వరూ అందించని మహాద్భుత గ్రంథాన్ని భగవద్గీతను లోకానికి అర్జునుడనే నిమిషతో అందించాడు జగద్గురుడంటే శ్రీకృష్ణుడే అని ఆదిశంకరుల వంటి వారు అన్నారంటే దానికి కారణం భగవద్గీతయే భగవంతుడు ఇరవై రెండు అవతారాలు ఎత్తుతాడని వాటిలో ఇరవై ఒకటి అంశావతారాల్ని ఒక్క శ్రీకృష్ణావతారమే పరిపూర్ణాంతం చేసిందని శ్రీమద్ భాగవతం చెబుతోంది ఈ తిథి నాడు శుచిగా ఉండి శ్రీకృష్ణుడిని పది దళాలతో పూజిస్తూ కృష్ణాయ కృష్ణాయనమ విష్ణవే నమ నమః గోవిందాయ నమ గరుడధ్వజాయ నమ నమః హృషికేశాయ నమ పద్మనాభాయ నమ హరయే నమః ప్రభవే నమ అనే దశమంత్రాలను ఉచ్చరించాలి తర్వాత ప్రదక్షిణాదులు చేసిన వానికి శ్రీకృష్ణానుగ్రహం కలుగుతుంది కృష్ణుడు మనం భక్తితో సమర్పించిన ఎటువంటి అలంకారాన్నైనా ఫలమునైనా పుష్పమునైనా పత్రమునైనా స్వీకరిస్తాడు కృష్ణుని విగ్రహానికి షోడోపచారాలు పూజలు చేయాలి తులసీ దళాలతో పూజించాలి మంచి ఉద్యోగం కోసం కృష్ణాష్టమి నాడు తులసి దళాలతో పూజించాలి కృష్ణుడికి తాజా విన్న సమర్పించాలి కృష్ణాష్టమి నాడు కృష్ణుడికి ఆవుపాలతో చేసిన పాయసం నివేదిస్తే ఎటువంటి అనారోగ్యం దరిచేరదు సాయంత్రం కృష్ణ మందిరానికి వెళ్ళి కృష్ణ దర్శనం చేసుకోవాలి కృష్ణాష్టమి నాడు ఉట్టి కొట్టే కార్యక్రమం చేయాలి ఈరోజు తప్పకుండా గోసేవను కూడా చేయాలి